కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో, కొనకనమెట్ల క్రాస్ దగ్గర సభ, భారీగా తరలివచ్చిన జనం. కేసీఆర్ శబరాజకీయాలు చేస్తున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలని చూస్తున్నారు, అన్నదాతల్ని ఆదుకుంటామన్న కోమటి రెడ్డి. సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు, జగన్ కోడ్ ఉల్లంఘించారన్న టీడీపీ, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. కంటోన్మెంట్ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు, ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేతలతో చర్చలు, కేటీఆర్ హరీష్లతో పాటు లాస్య కుటుంబం హాజరు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు, రాహుల్కి రాష్ట్ర సమస్యలు కనిపించడం లేదా, కాంగ్రెస్ కు ప్రజలే గుణపాఠం చెబుతారన్న కేటీఆర్. ఆర్యవైశ్య సంఘం ప్రోగ్రామ్ లో ఉద్రిక్తత, ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి, బోండా ఉమా, రాజకీయ ప్రసంగాలపై రెండు పార్టీల ఆందోళన. స్కాముల నుంచి డైవర్షన్ కోసమే రైతు దీక్షలు, అధికారం పోయాక సింగరేణిని ఉద్ధరిస్తామంటున్నారు, కేసీఆర్పై మంత్రి సీతక్క విమర్శలు. వరంగల్ పార్లమెంటుపై రేవంత్ సమీక్ష, హాజరైన కడియం, ముఖ్య నేతలు, ఎన్నికల ప్రచారం సహా కీలక అంశాలపై చర్చ. వివాదంలో పొంగులేటి కుమారుడు, మంత్రి కొడుక్కి చెన్నై కస్టమ్స్ నోటీసులు, స్మగుల్డ్ గూడ్స్ కేసులో విచారణకు రమ్మని పిలుపు. కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే, రేవంత్ సమక్షంలో చేరిన తెల్లం వెంకట్రావు, కండువా కప్పి ఆహ్వానించిన పొంగులేటి. ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల వివాదం, అనపర్తి, రాజానగరం ఆశావహుల ఆగ్రహం, గిడుగు రుద్రరాజు ఎదుటే వాగ్వాదం. నరసరావుపేటలో ఓటర్ల అవగాహన ర్యాలీ, బుల్లెట్ బైక్ పై పల్నాడు కలెక్టర్, ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు. అనకాపల్లి జిల్లాలో భారీగా మద్యం సీజ్, ఓ గడ్డివాములో 39,000 బాటిళ్లు స్వాధీనం, ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మెట్రో ట్రైన్ ప్రయాణికులకు షాక్, పలు రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం, అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం. తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం, 80 ఎకరాల్లో మామిడి చెట్లు ధ్వంసం, భయాందోళనలో మామండూరు గ్రామస్తులు. తమిళనాడులో 4 కోట్లు పట్టివేత, బీజేపీ అభ్యర్థికి చెందిన నగదుగా గుర్తింపు, నాగేంద్రన్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు. లిక్కర్ స్కామ్ పై బీజేపీ పోరుబాట, ఢిల్లీలో ఆందోళనకు దిగిన నేతలు, ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసనలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నిరాహార దీక్షలు, జంతర్ మంతర్కు తరలివచ్చిన క్యాడర్. సందేశ్ కలి దోషులకు కఠిన శిక్షలు తప్పవు, జల్పాయిగురిలో మోదీ హెచ్చరికలు, దోషులకి టీఎంసీ అండ ఉందని ఆరోపణ.